అది పెట్టుంటే ఇప్పుడు ఈ అవసరం వచ్చేది కదా అదే మీరు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ప్రైవేట్ బిల్లు ప్రతి జనతా పార్టీ 2 సంవత్సరాల్లో ఏమని చెప్పారు మోడీ గారు తిరుపతిలో ఏమని చెప్పారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను చెప్తున్నాను మీరు నాకు ఓటు వేసి గెలిపించండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి మేమిద్దరం కలిసి నేను ప్రధానమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా మీకు ఇస్తాను టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీని బూచికం చూపించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల ముందులో గోబర్స్ ప్రచారం ఏదైతే చేశారో దానికి వాళ్ళు ఓట్లు సంపాదించుకున్నారు ఎవరైతే విభజనకు మద్దతు ఇచ్చి మద్దతు లేకపోతే భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే మరి ఆ రోజు విభజన జరిగేటటువంటిది కాదు అట్లాంటి పార్టీతో తెలంగాణ సెంటిమెంట్ మనం గౌరవించాలని లేక ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీ తోటికి మిత్రబంధం పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళారు అట్లాగే ఎన్నికల్లోకి వెళ్ళి వాళ్ళు అధికారం చేపట్టారు కానీ 2 సంవత్సరాలు గడిచినా సరే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగనటువంటి పరిస్థితిలో ప్రత్యేక పరిస్థితుల్లో డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారు బిల్లు పెట్టారు నిన్న కేవీపి రామచంద్రరావు గారు బిల్లు గురించి వాయిదా పడిన తర్వాత కూడా ఆయన ఒక మాట చెప్పారు ఓకే మేము చేస్తే ఏదో ఘోరం నేరం రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నాం అన్నటువంటి భావన మీరు ప్రచారం చేస్తున్నారు మేము విరమించుకుంటాం మీరేనా పెట్టండి బిల్లు లేదు మీరు బిల్లు పెట్టక్కర్లేదు మీరందరూ కలిసి ఆ క్రెడిట్ ఏదో మీరు తీసుకోండి మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అందుగురించే రియార్గనైజేషన్ బిల్ 2014లో అన్ని కూడా పొందుపరిచాం పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కానీ వెనుకబడి జిల్లాలకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా అందులో పొందుపరిచాం కాబట్టి ప్రత్యేక హోదా రంగారెడ్డి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ఆ ప్రత్యేక హోదాని మీరు వెంటనే ప్రకటించండి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి అని చెప్పారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రోజు బీజేపీ టీడీపీ ఇతర వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో తెలంగాణ ఇవ్వాలని అన్నారో దాని మీదటే ఆఖరిలో నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈరోజు మరి ఏదైతే తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ ప్రత్యేక హోదా అన్నది సెంటిమెంట్ కింద మారింది ఆ సెంటిమెంట్ని ఎందుకు గౌరవించాలన్నదే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్న నిన్న జరిగిన దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం నగర కాంగ్రెస్ కమిటీ తరఫున అనుబంధ సంస్థల తరఫున అన్ని వర్గాల ప్రజల తరఫు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి మేల్కొని ఇక్కడ సెంటిమెంట్ని గౌరవించి ప్రత్యేక హోదా ప్రకటించాలనే మేము కోరుతున్నాం